నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించారు ఈ వేడుకలకు రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ సహచర బిఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కలిసి హాజరయ్యారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తితో ఘనంగా సాగాయి 21 రోజుల పాటు కొనసాగనున్న అవతరణ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 పరిస్కరించుకొని అమరవీరుల స్తూపాలకు నివాళులు అర్పించారు నల్గొండ కలెక్టరేట్ లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేసి దశాబ్ది అవతరణ ఉత్సవాల సందేశాన్ని వినిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో పాటు స్వయం పాలన కూడా అది రోజు ప్రారంభం కావడం చారిత్రక సందర్భమని అన్నారు స్వరాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉద్యమ సారథి కె చంద్రశేఖర్ రావు పదవి ప్రమాణం చేశారు జూన్ 2 2014 నాటి నుంచి స్వయం పాలనలో మొదటి అడుగు పడిందని ఉద్యమ ఆకాంక్షలకి తెలంగాణ జూన్ 2 2023 వరకు 9 ఏళ్లు పూర్తి చేసుకుని 10 ఏళ్లలో అడుగిడనున్నదని సీఎం కేసీఆర్ దార్శనిక పాలన ప్రగతి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని నేడు తెలంగాణ అభివృద్ధి సంక్షేమాల్లో ఒక మోడల్గా దేశంలోని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా నిలిచిందని బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ప్రారంభమైన ఈ పయనం దేశానికే కాదు మానవ సమాజానికి ఎన్నో పాఠాలని నేర్పిందని ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రాజనీతిని కనబెరుస్తూ పనిచేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో తెలిపేందుకు తెలంగాణ ప్రగతి ఒక కొలమానమని నేడు తెలంగాణలో వేలాది గ్రామాల బీడు భూములు మరియు చివరి భూములకి సైతం గోదావరి జలాలను తీసుకువెళ్లి నేడు తెలంగాణలో సబ్బండ వర్గాల జీవితాల్లో వెల్లువిరుస్తున్న సుఖ సంతోషాలే అందుకు నిదర్శనమని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణలో వేలాది గ్రామాల బీడు మరియు చివరి భూములకు సైతం గోదావరి జలాలను తీసుకువెళ్లి ఊహించని రీతిలో పంటల ఉత్పత్తిని పెంచి వ్యవసాయ రంగంలో అభివృద్ధి ద్వారా దేశానికి దిక్సూచి అయిందనడంలో సందేహం లేదని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునికమైన పోలీస్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా ఏర్పాటు చేసుకున్న పోలీస్ కంట్రోల్ టవర్ నిర్మాణం 125 అడుగుల ఎత్తైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు తెలంగాణ అమరవీరుల స్తూపం అత్యాధునిక హంగులతో నిర్మించిన తెలంగాణ సచివాలయం వంటి చారిత్రక నిర్మాణాలు ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ సాధించిన అభివృద్ధికి సూచకంగా నిలిచాయన్నారు ఈ దశాబ్ద కాలంలో నల్గొండ జిల్లా సాధించిన ప్రగతి శాఖల వారీగా వ్యవసాయ రంగం రైతు బంధు రైతు బీమా పథకం వరి ధాన్యం కొనుగోలు రైతు వేదికలు ఆయిల్ ఫామ్ సాగుకి ప్రోత్సాహకం నీటిపారుదల రంగం ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజా సంక్షేమం ఆసరా పెన్షన్లు దళిత బంధు గిరిజన సంక్షేమం బీసీ వర్గాల సంక్షేమం ఉచిత విద్యుత్ పథకం గురుకులాలు చేపల పెంపకం చేనేత మరియు జౌళి గీత కార్మికుల సంక్షేమం బీసీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి ఉచిత విద్యుత్ పథకం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మహిళా శిశు సంక్షేమం ఆరోగ్య లక్ష్మి బాలామృతం ప్లస్ మైనార్టీల సంక్షేమం తెలంగాణకి హరితహారం విద్యారంగం మన ఊరు మనబడి వైద్యారోగ్య రంగం కంటి వెలుగు జిల్లాకు మెడికల్ కాలేజీ బస్తీ దవాఖానలు పల్లె దవాఖానలు డయాలసిస్ సేవలు మాతా శిశు ఆరోగ్యం పౌష్టికాహారం కేసీఆర్ కిట్ పోలియేటివ్ కేర్ పల్లె ప్రగతి పల్లె ప్రకృతి వనాలు పట్టణ ప్రగతి మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి రహదారులు మరియు భవనములు పరిశ్రమలు ఐటీ రంగం శాంతి భద్రతలు వ్యవసాయ మార్కెటింగ్ ప్రజారోగ్య మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ జిల్లా పరిషత్ గ్రామ పంచాయతీలు డబుల్ బెడ్రూమ్ పథకం దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక దశాబ్ద కాల స్వపరిపాలనలో అంచనాలకు మించి ఎన్నో సాధించి తెలంగాణ కీర్తిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పామన్నారు ఇదే స్ఫూర్తితో రెట్టించిన ఉత్సాహంతో అందరం కలిసికట్టుగా శ్రమించి బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకుందామన్నారు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికీ అందేలా ఉమ్మడి నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ జిల్లా మంత్రివర్యులు గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గౌరవ పార్లమెంట్ సభ్యులు నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ శాసనమండలి సభ్యులు శాసనసభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అపూర్వారావు జిల్లా అధికార యంత్రాంగం పాత్రికేయ మిత్రులకి పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నానని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి నల్లాల ద్వారా సురక్షిత జలాలు సరఫరా అవుతున్నాయి కలుషిత జలాల ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడ పూర్తిగా అంతమైంది
ఇంటింటికి నల్లాల ద్వారా సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణని 2020లో 2020లో మరి సెప్టెంబర్లోనే పార్లమెంట్ వేదికగా కేంద్రం ప్రకటించింది మరియు లబ్ధిదారులు రేషన్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుండైనా రేషన్ తీసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కలిగించింది ప్రజా సంక్షేమమే ఆసర పక్షం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభిప్రాయం ప్రకారం వేద ప్రజల కన్నీరు తుడవని ఆర్థిక ప్రగతి అస్థిరమైనది అనైతికమైనది దేశంలో కొన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంక్షేమ పథకాలను రేవడి అనే పేరుతో అవహేళన చేస్తూ వ్యతిరేకిస్తున్నారు ఉచితాలు అంటూ అనుచితంగా వ్యాఖ్యానిస్తున్నారు ప్రతి దానికి లాభ నష్టాలతో చూసేందుకు పరిపాలన వ్యాపారం కాదు సంక్షేమ పథకాలను లాభ నష్టాల దృక్పథంతో కాకుండా మానవాభివృద్ధి దృక్పథంతో చూడాలి ఈ వివేకాన్ని కొన్ని రాజకీయ పక్షాలు కోల్పోవడం దురదృష్టకరం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2019 సంవత్సరంలో జరిగిన ఆర్థిక సంఘం సమావేశంలో ఇదే విషయమై అంతో సర్కార్ చలా రహే వ్యాపార నహి అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు పరిపాలనకు మానవీయ పరిణామాలు పరిమళాలు అందుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి సింహభాగం నిధులు ఇస్తా ఉన్నది గత ప్రభుత్వాల కంటే కట్టి తూర్పుగా 200 రూపాయలు పెన్షన్ ఇచ్చాయి తెలంగాణ ప్రభుత్వం ఆశ్రమాల బంజారాల ఆరాధ్యదేవైనటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రత్యేక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది బీసీ వర్గాల సంక్షేమం వృత్తి పనులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలను రూపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తుంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వృత్తి పనుల వారికి ప్రత్యేక పోషకాలు అందిస్తా ఉన్నది జిల్లాలో ఈ 10 సంవత్సరాల కాలంలో 65384 మంది లబ్ధిదారులకు గొర్రెల నీటిని పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం 357.60 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం మన నల్గొండ జిల్లా నుండి ప్రారంభించుకోవడం గర్వకారణం నల్గొండ బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను 3048 మంది లబ్ధిదారులకు వివిధ స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించడానికి 17.27 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది ఉచిత విద్యుత్ పథకం ఈ పథకం కింద నాయి బ్రాహ్మణులకు 3228 మంది లబ్ధిదారులకు 89,11,000 మరియు రజక కులానికి సంబంధించిన రజక వృత్తికి సంబంధించిన 10,735 మంది లబ్ధిదారులకు 3,24,94,000 రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే వర్సెస్ స్కీమ్ జిల్లాలో 78 మంది విద్యార్థులకు 12,35,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది గురుకులాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ జిల్లాలో 15 గురుకులాలను సుమారు 8,463 మంది విద్యార్థులకు విద్యను అందిస్తా ఉంది అంటే ఇది బీసీ గురుకులాలు చేపల పెంపకం ఒకప్పుడు రాష్ట్ర అవసరాల కోసం చేపలు దిగుమతి చేసుకునే దశ నుంచి నేడు చేపలను ఎగుమతి చేసే దశకు రాష్ట్రం చేరుకున్నాయి రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో చేపలకు పెంపకం జోన్ అందుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగయ్యాయి కొత్తగా చెక్డ్యాంల నిర్మాణం జరిగింది సాగునీటి ప్రాజెక్టులో భాగంగా నూతన రిజర్వాయర్ల ఏర్పాటు నిర్మాణం చేయడంతో పాటు చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానించడం వల్ల చేపలకు అవకాశం కల్పించారు జిల్లాలో 3,800 చెరువులకు 16, 17 నుండి 22, 23 వరకు గడిచిన 7 సంవత్సరాల కాలంలో 100% రాయితీతోనే 29,28,00,000 1,51,00,000 రొయ్య పిల్లలను 31 చెరువుల్లో వదలడం జరిగింది చేనేత మరియు జౌలి తెలంగాణ రాష్ట్రం చేనేత వస్త్రాల ప్రసిద్ధి తెలంగాణ ఏర్పడక ముందు గత పాలకుల హయాంలో చేనేత కార్మికుల బతుకులు గాలిలో దీపాలుగా ఉండేవి చేతి నిండా పని దొరికేది కాదు తగిన మార్కెట్ వ్యవస్థ కానీ అమ్మకాలు కానీ ఉండేవి కావు ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో తదితర కారణాల వల్ల చేనేత రంగం కొద్దికి భరోసా భద్రత ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేసే చీరల తయారీ ఆర్డర్లను చేనేత పవర్లు పరిశ్రమలకు అప్పగిస్తా ఉన్నారు దీంతో కార్మికులకు సంవత్సరం అంతా చేతి నిండా పని దొరుకుతా ఉంది నేతన్నకు చేయూత పథకం జిల్లాలో ఈ పథకం ద్వారా 711 మంది చేనేత కార్మికులకు
30 లక్షల రూపాయలు మరి 2000 దసరా పండుగ సందర్భంగా జిల్లాలోని తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళా సోదరీమణులందరికీ గత 4 సంవత్సరాల నుండి 5,13,420 బతుకమ్మ చీరలను ప్రతి సంవత్సరం పంపిణీ చేయడం జరుగుతుంది. గీత కార్మికుల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి ఏర్పడిన తర్వాత గౌడలల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చెట్ల రకం బకాయిలు రద్దు చేయడమే కాకుండా దాటి ఈత చెట్లపై పన్ను వేసే పద్ధతికి స్వస్తి పలికింది. కొత్త సొసైటీలు ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ఈత కార్మికుల సంక్షేమం దృష్ట్యా ఈత కార్మిక సంఘాలు కార్మికుల యొక్క ఆధ్వర్యంలోనే గల భూముల్లో మరి ప్రభుత్వ భూముల్లో 27,67,000 ఖర్జూర మరియు ఈత చెట్లను నాటడం జరిగింది. దాటి మరియు ఈత చెట్లపై నుండి పడి చనిపోయిన 116 మందికి 3,37,00,000 శ్వాస వైకల్యం పొందిన వారికి 231 మందికి 2,91,00,000 తాత్కాలిక వైకల్యం పొందిన వారికి 243 మందికి 26,30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. బీసీ రిజర్వేషన్ విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో 15 గురుకులాలను ఏర్పాటు చేసి సుమారు 8,463 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తా ఉన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే విదేశీ విద్యా విధాన విద్య అనేది బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆఫీసులు కృషి చేస్తున్న చెప్పిన అమ్మాయిల వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి శాంతి ముబారక్ పథకంలో భాగంగా జిల్లాలో 44,538 కుటుంబాలకు 418,09,00,000 రూపాయలు చెల్లించడం ద్వారా లబ్ధి చేకూర్చలేదు. మహిళా సంక్షేమం, దేశం సంపూర్ణమైనటువంటి అభివృద్ధి సాధించాలంటే అన్ని రంగాల్లో మహిళకు న్యాయపరమైనటువంటి ప్రాతినిధ్యం మహిళా అభ్యుదయం పట్ల నిబద్ధత కలిగిన తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళా సంక్షేమ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆరోగ్య లక్ష్మి తెలంగాణ ఆవిర్భావించే నాటికి కేవలం 56% అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రమే పోషకాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా 100కి 100% అంగన్వాడీ కేంద్రాల్లో పాలు గుడ్లతో కూడిన పోషకాహారాన్ని అంగన్వాడీల ద్వారా గర్భిణులకు బాధితులకు ప్రభుత్వం అందజేస్తారు. మహిళా ఆరోగ్య సంరక్షణ కోసం మంది బలవంతకమైన ఆహారాన్ని బాలామృతం ప్లస్ అందించడం జరుగుతుంది. దీని ద్వారా అనంత కాలంలోనే పిల్లల పోషకాహార లోపాన్ని అధిగమిస్తాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక నల్గొండలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నల్గొండ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్రెడ్డి స్థానిక శాసనసభ్యులు కంచల భూపాలరెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. హలో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి రోజు, నెరలిబారిన భూముల్లో నీళ్లు లేక ఆగమాగమై పొద్దున పోతే రాత్రి దాకా కరెంటు రాక 3 నుంచి 4-5 గంటలు మాత్రమే కరెంటు వచ్చినటువంటి రోజులు అవి. వచ్చిన కరెంటు కూడా లో వోల్టేజ్ తోటి మోటార్లన్నీ కాలిపోయినటువంటి పరిస్థితి, 100 ఫీట్ల లోతులో బోర్లు వేసిన నీళ్లు పడక వేసిన బోర్లు ఎండిపోయి ఆగమాగమై అప్పుల పాలై భూములు అమ్ముకొని దేశాలు పట్టినటువంటి రోజులు అవి. 2014 ముందు కేసీఆర్ గారు ఒకటే ఆలోచన చేసిండు, తెలంగాణ బాగుండాలి, తెలంగాణ సమాజం బాగుండాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాత్రమే
తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు బాగుపడతారని ఆలోచన చేసి ఒకడిగా బయటికి వెళ్లి కొన్ని లక్షల మంది సైన్యాన్ని తయారు చేసుకొని చావు అంచుల్లోకి కూడా పోయి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నటువంటి జాతిపిత మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరిన రోజు మరి ఈ రోజుకి 10వ సంవత్సరంలో పోతున్నటువంటి రోజు 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 10వ సంవత్సరంలో పోతున్నటువంటి రోజు ఈ యొక్క జూన్ 2 మరి ఈ యొక్క జూన్ 2 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ భూములు ఈ రోజు 2 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి ఇయాల కోటీశ్వరుడైండు గదే బంగారము ఇయాల ప్రతి కుటుంబము బంగారం చేసిండు ప్రతి కుటుంబానికి ఒక ధైర్యం వచ్చింది ప్రతి కుటుంబానికి కూడా మేము ఏదైనా చేసుకోగలుగుతాము ఏదైనా సాధించగలుగుతాము మా పిల్లల్ని ఎక్కడికైనా పంపించగలుగుతాము అనే ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈ యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ ప్రజల ఆశీస్సులు తీసుకొని మరి మా అందరి ఆశీస్సులు మా అందరి ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా తీసుకొని ఇంకా కలకాలం పాటు వర్ధిల్లుతూ మరి ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో నెంబర్ 1 గా తీర్చిదిద్ది మరి అదే విధంగా ఈ భారతదేశంలో కూడా మరి తెలంగాణ రాష్ట్రంలాగా ఈ భారతదేశాన్ని కూడా అభివృద్ధి వైపు సంక్షేమ పథకాలు కూడా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి అందేలాగా కేసీఆర్ గారి పాలన రావాలి కేసీఆర్ గారి ఈ దేశానికి ప్రధాని కావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే సంవత్సరమో ఆ వచ్చే సంవత్సరమో మరి ఈ భారతదేశంలో ఢిల్లీలో ఉన్నటువంటి మరి ఎర్రకోట పైన గులాబీ జెండా ఎగరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు మరి ధైర్యంగా కేసీఆర్ గారికి అడుగులో అడుగులు వేస్తూ మరి బీఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీని మరి గెలుపించుకునే ప్రయత్నం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంకి కనకల జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులు చిట్ల వెంకటేశం, పెద్దవూరు జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు అబ్రి కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్ ప్రేమకరణ్ రెడ్డి, ముఖ్య కార్యనిర్వహణాధికారి జి కాంతమ్మ, ఉప ముఖ్య కార్యనిర్వాహక ఇంజనీర్ కె తిరుపతయ్య, కార్యనిర్వాహక ఇంజనీర్ పిఆర్ఐ పి నాగయ్య, ఆర్డబ్ల్యూఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎండి ముజిబుద్దీన్, పంచాయతీరాజ్ మినిస్టర్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె రాంబాబు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కప్ మహిళా రాష్ట్ర స్థాయి పోటీలలో రన్నర్గా నిలిచిన జిల్లా జట్టుని కోచ్లు బొడ్డుపల్లి సునీత, మద్ది కర్ణాకర్లని, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. 12వ బెటాలియన్లో కమాండెంట్ ఎన్వి సాంబయ్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అదనపు కమాండెంట్ బి రామకృష్ణ కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ జెండాను ఎగరవేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై జరిగిన ఎందరో మహానుభావుల పోరాటాలు బలిదానాల గురించి బెటాలియన్ సిబ్బందికి వివరించడం జరిగింది. సిబ్బందిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి పతకం మరియు ప్రశంసా పత్రాలతో బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ తిరుపతి సహాయపు కమాండెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పద్మశ్రీ, యూనిట్ డాక్టర్ షర్మిలాదేవి, బెటాలియన్ ఆర్ఐఎస్ ఆర్ఎస్ఐఎస్ మరియు 12వ బెటాలియన్ సిబ్బంది మరియు మినిస్టీరియల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎల్వి యాదవ్ జాతీయ జెండాను పార్టీ జెండాను ఎగరవేసి వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం రాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్ష అని, అది సాధించుకున్న రోజు సందర్భంగా
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారని అందులో భాగంగా రైతులకు రుణమాఫీ ఇంటికి ఒక ఉద్యోగం దళితులకు 3 ఎకరాల భూమి లాంటి అనేక వాగ్దానాలు చేశారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరములు పూర్తయినా ఇందులో ఏ ఒక్క వాగ్దానాన్ని కేసీఆర్ అమలు చేయలేకపోయారని తెలంగాణ ఏర్పాటు కేసీఆర్ కుటుంబ అవసరాలకు తప్ప తెలంగాణ సమాజం అభివృద్ధికి అక్కరికి రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ కి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూరెల్ల విజయ్ కుమార్, గుండు వెంకటేశ్వర్లు, బొంత రమేష్, తేలు అన్న రవి, కంచనపల్లి క్రాంతి, దాడి మసూదన్ రెడ్డి, గంగాధర్, స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 70 సంవత్సరాల ప్రజల ఆకాంక్ష మరి తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలుగా వస్తుంది. మరి తెలంగాణ ఏర్పడిన సందర్భంగా అందరం కూడా చాలా సంతోషం. అందరూ కూడా తెలంగాణ రావడం అనేది అందరికీ ఆనందదాయకంగా ఉంది. మరి వచ్చిన తెలంగాణలో ఆనాడు ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే దిశగా మరి నాడు రాష్ట్ర ప్రభుత్వం మరి ముందరికి పోవట్లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏముందో, వచ్చిన రాజు ప్రజలు ఏం ఆశించారో వాళ్ళు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో సామాజిక రాజకీయ చైతన్యంతో పాటు వాళ్ళ హక్కుల కోసం అవకాశం, వాళ్ళ హక్కులు పూర్తిగా సాధించుకునే కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఆకాంక్ష నెరవేర్చేందుకు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా మరింత అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేందుకు కూడా ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున కృషి చేయాలని చెప్పి లేని పక్షంలో ప్రజాసంఘం ఒక తెలుగు ప్రతిపక్ష పార్టీగా, తెలుగు పార్టీగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు దామర యాదయ్య కుమారుడు సివిల్స్ లో 548 ర్యాంకు సాధించిన హిమవంశీ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి హిమవంశిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రామరెడ్డి, గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మాజీ అప్కాప్ కార్పొరేషన్ చైర్మన్ ఎడవెల్లి విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలని పురస్కరించుకుని జెడ్పీ ఫ్లోర్ లీడర్ జెడ్పీటీసీ తిప్పర్తి పాశం రామరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ యామ కవితా దయాకర్, బీఆర్ఎస్ నాయకులు ఐతగాని స్వామిగౌడ్, కంచరకుంట్ల గోపాలరెడ్డి, దుబ్బ అశోక్ సుందర్, హరికృష్ణ, నాగులవంచ వెంకటేశ్వరరావు, సురిగి మారయ్య, గుండె రవి, ఏపీఎస్ అమరేందర్, పిఏ రామ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ భవన్ నల్గొండ నందు రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆ విధంగా ఏర్పడిన తెలంగాణ 9 సంవత్సరాల నుండి ఎంతో పురోగతి సాధిస్తూ ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమని జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని, భవిష్యత్తు తరాలకి వారికి అభివృద్ధి ఫలాలు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు, స్టేట్ ఎంసీ మెంబర్ మందడి నర్సిరెడ్డి, జిల్లా యూత్ కోఆర్డినేటర్ మరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఎస్ సరస్వతి, ఊరుకొండ ప్రభాకర్ రెడ్డి, బి ఈశ్వరయ్య, కె కోటేశ్వరరావు, జె దశరథ, న్యాయవాది జి వెంకటేశ్వర్లు, రెడ్ క్రాస్ మెంబర్ ఎన్ విప్లవ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాములు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది అనిత, నిర్మల, ప్రదీప్ రెడ్డి, సద్దాం హుస్సేన్, అజ్మత్, కాంతమ్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకి స్మరించుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి గడియారం సెంటర్లోని అమరవీరుల స్థూపం వరకు ర్యాలీగా వెళ్లి మలిదశ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సోనియాగాంధీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. వస్తున్నప్ప
కాలుష్యం లేని విద్యుత్ వాహనాలు వాడడం వలన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని నల్గొండ శాసనసభ్యులు కంచర భూపాల్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రోడ్లోని నూతనంగా ఏర్పాటు చేసిన బైక్ ఓ ఈవీ బైక్ షోరూంను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన మల్టీ బ్రాండెడ్ ఎలక్ట్రికల్ టూ వీలర్ వాహనములు నల్గొండ పట్టణ ప్రజలకి అందుబాటులోకి తేవడం అభినందనీయమని తెలిపారు. అదేవిధంగా బైక్ ఓ కంపెనీ జనరల్ మేనేజర్ డీడీఎం సుధీర్ మాట్లాడుతూ తమ కంపెనీ ద్వారా జితేంద్ర బ్యాటరీ ప్యూర్ ఈవీ ట్రిక్ ఎలక్ట్రికల్ బైక్ స్కూటర్స్ మొత్తం 32 మోడల్స్లలో మార్కెట్లోకి విడుదల చేశామని తెలిపారు. త్వరలో మొట్టమొదటిసారి రీవోల్ట్ బైక్ మార్కెట్లోకి రానుందని తెలిపారు. ఎలక్ట్రికల్ బైక్స్ నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని, యువతి యువకులు ఉద్యోగస్తులకి మహిళలకి అసానుకూలంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సాయిద్ రెడ్డి, కౌన్సిలర్ యామ కవిత దయాకర్, షోరూం నిర్వాహకులు మామిడి పాక ప్రసాద్, ఉట్కో సంతోష్, కిషోర్ కృష్ణారెడ్డి, గోపినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యాపార దృక్పథంతో కాకుండా సేవే లక్ష్యంగా వైద్య సేవలు అందించాలని నల్గొండ శాసనసభ్యులు కంచల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కూటిరెడ్డిలు కోరారు. స్థానిక దేవరకొండ రోడ్లో నూతనంగా నెలకొల్పిన సుదీక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా నడుచుకోవాలని సూచించారు. అత్యవసర వైద్య సేవలు అవసరమైనప్పుడు ఫీజులు లేకుండానే వైద్యం అందించాలని కోరారు. నామమాత్రం ఫీజులు వసూలు చేసే సామాన్య మాలలో మానవులకి వైద్యం అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందరి సైద్రెడ్డి, కటికం సత్యగౌడ్, అలకుంట్ల మోహన్, రావుల శ్రీనివాసరెడ్డి, సుదీక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కట్ట శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాల నేషనల్ కాడెట్స్ కార్ప్స్ ఎన్సీసీ కాడెట్స్ ఆధ్వర్యంలో పునీత్ సాగర్ అభయన్ కార్యక్రమంలో భాగంగా ఉదయ సముద్రంని శుభ్రం చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయ సముద్రం ఒడ్డు కొట్టుకు వచ్చిన ప్లాస్టిక్ వస్తువులను సేకరించి ఉదయ సముద్రం ఒడ్డుని శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘనశ్యాం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు బ్రిజ్ మోహన్, విజయ్ సింగ్, అదేవిధంగా కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ కడారి మల్లేష్ మరియు ఎన్సీసీ క్యాడెట్స్ తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నల్గొండలోని పెద్దగడియారం సెంటర్ అమరవీరుల స్థూపం వద్ద సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మర వెంకటేశ్వరులు జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి దేశంలో సంక్షేమ పథకాలలో ముందుందని చెప్పారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం ఇలా ఎన్నో రంగాలలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని వివరించారు. 10 ఏళ్ల ఈ స్వరాష్ట్ర సాధనలో సాధించిన విజయాలతో మరింత అభివృద్ధి జరిగి దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందు ఉండేలా అన్ని వర్గాలు కృషి చేయాలని కోరారు. జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుచ్చెర్ల సత్యనారాయణ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే తాగు సాగునీటి విషయంలో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెంపొందించారని చెప్పారు. వ్యవసాయం, నీటి వనరులు, వినియోగంలో, విద్యుత్ రంగంలో స్వల్ప కాలంలోనే అభివృద్ధి సాధించామన్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కన్నబైన ఉషారాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి, మాతా శిశు ఆరోగ్యంకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాటి శ్రీనివాస్, తూటిపల్లి అంజీ, మేకల పరమేష్, దుర్గా ప్రసాద్, బచ్చగోని దేవేందర్, మాదగోని వంశీ, వెంకటేశ్వర్లు, రాజేంద్ర ప్రసాద్, ఎండి ఆలీ, పెద్ది సైదులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ త్యాగమూర్తుల ఫలితమే తెలంగాణ సాధించుకున్నాం. 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరాలు అడుగుపెడుతున్న శుభ సందర్భంలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు అభివృద్ధి పదంలో ఇటు సంక్షేమంలోనూ దేశంలోని అగ్రగానంలో ఇచ్చే విధంగా బంగారు తెల్లం దిశలో భాగంగా పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుల భరోసాలో భాగంగా రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ లాంటి పథకాలు రైతుల భరోసా నింపుతూ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి పథకాలు లాంటివి బాల వివాహాలు ఆపుతూ ఉన్నాయి. ప్రాజెక్టులు నిర్మాణించడం వల్ల త్రాగునీరు, సాగునీరు సమస్య పరిష్కరించుకోబోతున్నాం. అదేవిధంగా ఎన్నో విద్యాపరంగా గురుకులాలు ఏర్పాటు చేసి విద్య అందరికీ విధంగా నాణ్యమైన విద్య కార్పొరేట్ స్థాయిలో అందిస్తున్నాం. మెడికల్ కాలేజీలు అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభించుకొని మెడికల్ కాలేజీలు అనుబంధంగా ఆసుపత్రులను నిర్మించుకొని మరి అక్కడ నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కాబట్టి ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు ప్రవేశపెడుతున్న సందర్భంలో మరి దేశంలోనే ఎన్నో అవార్డులు, రివార్డులు కేంద్ర ప్రభుత్వం చేత అందుకుంటూ మరి ప్రశంసలు అందుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరొకసారి తెలంగాణ అమరవీరులకు జవాహర్లు అర్పిస్తూ జై తెలంగాణ. రాష్ట్రం 7 ఏళ్ళు ఇప్పుడు మన తెలంగాణ పునరావిర్భావమైన రాష్ట్రం. తెలంగాణ రీఫార్మేషన్, రీఫార్మేషన్, రీకార్వేషన్, డీమర్జర్ స్టేట్ జీవరాశులు సంతోషంగా ఉన్నాయి. ఇకపోతే మనకు 10 ఏళ్ళు ఉత్సవాలు, ఇందులో 3 సంవత్సరాలు తీసిపారేయాలి. 9 ఏళ్ళు అయింది ఈ విధంగా 3 సంవత్సరాలు తీసిపారేయాలి. ఎందుకంటే అది యూనివర్సిటీ నుంచి క్రియేటెడ్ ట్రాన్స్మిటెడ్ వైరస్, చైనా వైరస్ 3 సంవత్సరాలు అతలాపుతలం చేసింది, ప్రపంచాన్నంతా చేసింది, తెలంగాణను చేసింది, భారతదేశాన్ని చేసింది. ఊకే ఊకే చెప్తా ఉంటారు, కేసీఆర్ని తిడతారు, అటు మోడీని తిడతారు, కానీ ఆయన్ని మాత్రం తిట్టాడు, శ్రీరాముని తిట్టారు. 6 ఏళ్లల్లో అభివృద్ధి చెప్పరానంత అయింది. అద్దు పద్దు పొద్దు ఆకాశం దాకా కూడా ఇది అంతం మించిన అభివృద్ధి అయింది. మన లౌడ్, మన బిలౌడ్ కేసీఆర్ ఈ పార్టీ కొరకు, తెలంగాణకు ఒక సపరేట్ పార్టీ కొరకు నాకు చిన్నప్పటి నుంచి అనుకున్నా, 40 ఏళ్ల నుంచి తపన పడ్డా తెలంగాణకు సపరేట్ పార్టీ కావాలి. అన్ని పార్టీలు హైకమాండ్లు సీమాంధ్రాలు ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, తెలంగాణకు సపరేట్ పార్టీ కావాలనుకున్నా. 2001లో వచ్చిండు, 2014లో కురిసి ఎక్కాడు, సంతోషం పట్టరానంత సంతోషం. ఒకటి పార్టీ పెట్టిన దగ్గర నుంచి అన్కండిషనల్ సపోర్ట్ వీఆర్ ఎక్స్టెండింగ్ టు ద పార్టీ, రీజనల్ పార్టీ, ఇప్పుడు నేషనల్ పార్టీ అయిపోయింది. కాబట్టి ఆయనకు అభిమాన్ని, ఆ పార్టీకి నేను అభిమాన్ని, మన ప్రాంతానికి విపరీతమైన అభిమాన్ని, నిజాం దేశానికి అభిమాన్ని. అప్పుడెప్పుడు హిందూ ముస్లిం కొట్లాటలు కాలే, 400 ఏళ్ళు కాలే, జిన్నా వచ్చిన తర్వాత కొట్లాటలు అయినాయి, ఆగమైనాయి. కాబట్టి మనం అందరం సత్యశమలంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి. అన్ని మతాలకు ఆశ్రయం ఉంది నిజాం దేశం, అంతకుముందు కాకతీయ దేశం, అంతకుముందు చోడా దేశం, ఇప్పుడు భారతదేశంలో తెలంగాణ ప్రాంతం. థ్యాంక్ యూ, నమస్తే. మాట్లాడుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.